కొడుకోడు కొడుకాడ అక్కడ ఎక్కడ వెళ్ళాడు శిఖాళ ఉద్యోగం హలో గాయ్స్ మీరు చూస్తున్నారు వాణి వసు లాక్సిన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు మన ఛానల్లో నేను మా నాన్నమ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను స్పెషల్గా మా నాన్నమ్మ గురించే ఎందుకు అంటే మీకు వీడియో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఈవిడ ఏజ్ వచ్చేటప్పటికి వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అంటే హండ్రెడ్ దాటిపోయినాయి హండ్రెడ్ దాటడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైనటువంటి పని కదా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి మనం ఫిఫ్టీ ఏజ్ రావటమే చాలా గ్రేట్ ఫిఫ్టీ ఏజ్ వరకు ఉండటమే చాలా గ్రేట్ బట్ వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అనమాట సో అందుకనే నేను స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎంతమంది పిల్లలు పిల్లలు ఎంతమంది నీకు ఎంతమంది పిల్లలు నలుగురా అవునా వాళ్ళకి మనవాళ్ళు మనవాళ్ళు ఎంతమంది రాణిపేటే బీ కొడుకులు కొడుకులే పెద్దడు చత్రు చిన్నడాడు అవునా చిన్నడాడు పెద్దడు కొడుకులు మరి మీ పెద్దమ్మాయికి ఎంతమంది పిల్లలు పెద్దమ్మాయికి ఎంతమంది పిల్లలు వెలగవాడోళ్ళకి సామాడమరు ఎనిమిది మందా ఆడవాళ్ళ ఆడవాళ్ళ చింగపర్మావతి ఇచ్చింది కొట్టి వస్తే రాజా మరి ఈ ఊరు అలా ఏ ఊరు తప్పి ఏ ఊరు ఒకటి ఇచ్చింది ఏడుగురు

నువ్వేం తిన్నావు నువ్వు మరియు నువ్వు మరి బలంగా ఉన్నావు కదా ఏం తిన్నావు బలంగా ఉన్నావు కదా అన్ని పనులు చేస్తావు కదా నువ్వు ఏం తిన్నావు నువ్వు అప్పుడు పూర్వం ఏం తిన్నావు నువ్వు చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ పేసరపప్పు నానేసి చే పోసి దాని పోష నెయ్యి ఉండేది నెయ్యి అయిదానికి ఉండేదేనా దేవం అది నెయ్యి ఇంట్లో ఇంట్లోదేనా నెయ్యి ఇంట్లో ఇంట్లోదేనా కొన్నారా ఏ నెయ్యి ఇంట్లో ఇంట్లోదేనా చే ఆవులు ఉన్నాయి ఆవులు మనకి అప్పుడు కొండ పద్మకి ఐదు స్కూట్లో ఆరు స్కూట్ రాదాశ జాగా కొరిసిచ్చా పెద్ద బాబురా ఉద్యోగం ఉద్యోగం బయట నీ పేరు నీ పేరు నీ పేరేంటి నువ్వు నువ్వు నీ పేరేంటి నీ పేరు నేనెవరు నేను ఎవరు నేను సత్యారావు కూతుర్ని సత్యారావు కూతుర్ని సత్యారావు కూతుర్ని నా పేరేంటి ఏంటి నా పేరు నా పేరు చెప్ప ఏ గుండ్రా ఎవరు కొడుకులే కొడుకు పెద్ద కొడుకు పెట్టకొడతాడు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఆడరు ఒక మాడు అవునా వాళ్ళెవరు తెలియదు అమ్మా ఇద్దరు ఆడరు ఒక మోపాయడు డికి ఇద్దరు ఆర్డర్లు ఒక ఆర్డర్ ఇద్దరు మగ్గులు చాయటికి స్వాతంటే ఎవరు స్వాతంట ఎవరు చాయ్ చా చేరుదా మరి సత్యారావు కూతురులో కూతుర్లు కొడుకులు ఎవరు ఎవరు ఓ పెద్దది ఎవరు మరి నాకు ఏర్యనాన్న కొడుకులేవు లేక పట్టినది పెళ్ళి సూర్య నాన్న కొడుకులేవు చిన్న కొడుకు కొడుకే పుట్టడు కాకుండా ఇక చిన్న పెళ్ళి ఎవరే చేద్దాం పెళ్ళేది ఇంకా నువ్వు చేస్తావు మరి పెళ్ళి షేర్ కదా పెళ్ళి అవును అది సాయికి సాకి చేస్తాడు పెళ్ళి నేను ఇంత చేసి ఎలా ఏం చేస్తావు నువ్వు చూస్తావు మరి పెళ్ళి అయింది కదా చూపులేదు చది చెయ్యమ్మా చది కావిడ్ బియ్యం చెయ్య అలాగే థైడ్ బియ్యమా చెయ్య పులిశాట ఉండేది కదా ఏ చతి క్యాశండి అలాగే నేను సత్యారావు కూతుర్ని ఏ సత్యారావు కూతుర్ని చత్య చచ్చిదే స్వాతి కాదే భవాని చత్య కూతురు పెద్దోడు పెద్దోడు కూతురు చిన్నడు కూతురువా పెద్దోడు చత్యరే కూరువా ఈ ఆవిడ ఆవిడ బట్టే ఈ గురు మీ అత్తరు ఏ ఊరు

ఏంటి అంటే అప్పట్లో వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళు చేసేటువంటి పని కానీ ఇదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కదా అప్పటితో ఇప్పటికే పోల్చుకుంటే చాలా మారిపోయింది మొత్తం అంతా కూడాను మనం ఇప్పుడు తీసుకునేటువంటి ఫుడ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా ఏవేవో డిసీజెస్ వస్తూ ఉన్నాయి కదా బట్ మా నానమ్మకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అయినా కానీ ఇప్పటికీ కూడా ఆవిడ చాలా హెల్దీగా ఉన్నట్టుగానే ఉంటారు అంటే ఎటువంటి వేరే వేరే ఇష్యూస్ అయితే ఉండవు ఏజ్ అవుతు ఉంటే ఇంకా ముసలైపోతూ ఉంటారు కాబట్టి ముసలితనం అనేటప్పటికీ కొంచెం నడవలేకపోవడం ఇటువంటివి ఉంటాయి కదా సో అవి తప్ప వేరే ఇష్యూస్ అనమాట అంటే బీపీ కానీ షుగర్ అని కానీ ఇటువంటివి ఏవి లేవు సో ఇవన్నీ లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ అనేటప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఒకప్పటి ఫుడ్ ఏ విధంగా ఉండేది అంటే రాగి పిండితో చేసేటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎక్స్పెషల్లీ మనాన్నం ఏంటి అంటే రాగి పిండితో చేసినటువంటి తోప ఉంటుంది కదా సో అందులో ఫుల్గా బెల్లం ఇంకా నెయ్యి యాడ్ చేసి తినేవాళ్ళంట ఇంకా రాగి పిండి అట్టు కానీ ఎక్కువగా ఎక్కువగా నాన్నం తీసుకునేటువంటి ఫుడ్ అయితే ఇది రాగి పిండి ఇంకా బెల్లం ఇంకా నెయ్యి ఇవైతే బాగా తినేవాళ్ళంట ఇంకా వీటికి తగ్గట్టే పని కూడా ఎక్కువగా చేసేవాళ్ళు వాళ్ళు ఏంటి అంటే అప్పట్లో రెస్ట్ లేకుండా ఇంకా రోజంతా పని చేస్తున్నట్టుగానే పొలం పనులు కానీ ఇంటి పనులు కానీ ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ ఒకప్పుడైతే ఉండేవి కాదు కదా మనందరికీ కూడా అంటే మనకి తెలిసి ఉండకపోవచ్చు మన అమ్మ నాన్న వాళ్ళకి తెలుస్తాయి ఒకప్పుడు ఏంటి అంటే వాటర్ కావాలి అన్నా కానీ మన ఊళ్ళో ఉండేటువంటి చెరువుకి వెళ్ళి తెచ్చుకోవటమో లేదు అంటే ఏదైనా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడి తెచ్చుకోవటమో ఇట్లా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటి అంటే ప్రతిదానికి ఇంట్లోనే మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈవెన్ ఇప్పటికీ చెప్పాలి అంటే మా నాన్నమ్మ ఆవిడ పట్ల ఆవిడే ఉతుక్కుంటారు మా పిన్ని కానీ మా అమ్మ కానీ బట్టలు ఉతికారు అంటే ఆవిడికి నచ్చదు వెళ్ళి మళ్ళీ సర్ఫ్ వాటర్లో నానపెట్టి మళ్ళీ ఉతుక్కుంటారనమాట సో అంటే అంత పని చేస్తారు అప్పట్లో ఎలా అయితే పని చేసేవాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అదే ఎవరైనా కానీ పనికి అలవాటు పడిన వాళ్ళు ఏంటి అంటే సరిగా ఒక దగ్గర అయితే ఉండలేరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి వాళ్ళకి పని చేయకపోతేనే వాళ్ళకి బాడీ పెయిన్స్ ఇట్లా ఉంటాయి నేను ఇవి చాలా గమనించాను మా మేనత్త వాళ్ళ దగ్గర కానీ మా నాన్నమ్మ దగ్గర కానీ ఇట్లాగా ఈవెన్ మా నాన్న అయినా సరే ఇంకా పని అలవాటు అనమాట వాళ్ళకి సో ఏదో ఒక పని ఉండాలి చేతిలో విలేజెస్లో ఉన్న పీపుల్ ఏంటి అంటే ఇట్లాగా మంచి హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళకి స్లీపింగ్లో అయినా సరే త్వరగా పడుకోవటం త్వరగా లేవటం ఇవన్నీ కూడా చాలా మంచి హ్యాబిట్స్ ఇప్పటి రోజులతో పోల్చుకుంటే ఒకప్పుడు అన్నీ కూడా ఎంతో ఉపయోగపడేవి వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ మిగతా మిగతా పనులు కానీ అవన్నీ కూడా వాళ్ళ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడేవి బట్ ఇప్పుడైతే రోజులన్నీ కూడా మారిపోయినాయి కదా అందరూ మారిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త డిసీజెస్ కూడా పుట్టుకొస్తున్నాయి ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి కదా సో ఫైనల్లీ ఏంటి అంటే ఈ వీడియో దేనికోసం అంటే హండ్రెడ్ ఇయర్స్ దాటి బ్రతకటం అంటే మామూలు విషయం కాదు సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేశాను సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకే వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్